దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనము. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. గొప్ప దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయగలిగినవాడు. మనము దీనదశలో ఉండగా ఆప్తులైన వారందరూ మనలను మరచిపోయినా ఆయన మనలను జ్ఞాపకము చేసుకుని తన కృపా బాహుళ్యమును బట్టి మన ప్రాణములను సేదతీర్చి మనకు శాంతిని, నెమ్మదిని, సమాధానమును దయచేస్తారు. మంచి దేవుడైన యేసయ్య నేడు మనకు తోడుగా ఉండి మన బాధలన్నిటిలో నుంచి ఆయన మనలను విడిపించి మనలను ఘనపరచి విశాలమైన స్థలమునకు ఆయన మనలను నడిపించాలంటే ఈ శోధన కాలములో మన యథార్థతను మనము విడవకూడదు. యెహోవా యందు నమ్మకముంచి ఆయన సహాయము కొరకు సహనముతో ఎదురు చూడాలి. ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరూ సిగ్గునొందరు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా బాధలలో, మా వేదనలో మీరు మాకు తోడుగా ఉండి వాటన్నిటి నుంచి మమ్మను విడిపించి మమ్మను గొప్ప చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.